హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు సుమ. వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. మనం రెగ్యులర్గా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు, అలాగే ఇంట్లో ఏదైనా పూజలు చేసుకునేటప్పుడు కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. ఆ కొబ్బరితో చట్నీ, కర్రీ లాంటివి చేస్తూ ఉంటాము. కొబ్బరితో చట్నీ, కర్రీ రొటీన్గా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఒకసారి నేను చెప్పినట్టు ఈ విధంగా స్వీట్ ట్రై చేయండి. నేను కొబ్బరి హల్వా చేయడానికి 4 కొబ్బరి చిప్పలు, అంటే 2 కొబ్బరికాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. దేవుడి దగ్గర పెట్టుకునేటప్పుడు మనం అందులో బెల్లం అది వేస్తాం కదా ఫ్రెండ్స్. సో వాటిని నీట్గా క్లీన్ చేసుకుని తీసుకున్నాను. మనం కొబ్బరిని కొబ్బరి కోరతో కానీ లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీలో కానీ వేసుకుని తురుము చేసుకోవచ్చు అండి. నాకైతే కొబ్బరి కోరతో తురుము చేసుకోవడం చాలా ఈజీగా అనిపిస్తుంది. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో తురుము చేసి రెడీగా పెట్టుకోండి. కొబ్బరితో హల్వా చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరి తురుము, అలాగే బెల్లం. మనం ఎంతైతే కొబ్బరి తురుము తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం తురుము కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని హీట్ అవనివ్వాలి. నెయ్యి హీట్ అయ్యాక అందులో తురుము పెట్టుకున్న కొబ్బరిని వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. మనం నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యికి బదులు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చండి. కొబ్బరి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో తురుము పెట్టుకున్న బెల్లం కూడా యాడ్ చేసుకుందాం. బెల్లం వేసాక ఒక 2 మినిట్స్ వేగనిద్దాం. బెల్లంను 2 మినిట్స్ వేగనిచ్చాక మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకుంటే జిగురు బాగా వస్తుందండి. వాటర్ వేసుకున్నాక కుక్ అవ్వడానికి టైం పడుతుంది కదా. సో కొంచెం సేపు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం. ఈ వాటర్ అంతా దగ్గర అయ్యే వరకు దీన్ని కుక్ అవనివ్వాలి. ఇప్పుడు బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. సో ఇది దగ్గర పడుతుంది. ఒకసారి దీన్ని హ్యాండ్తో చెక్ చేసుకుందాం. ఈ విధంగా జిగురు వచ్చింది కదా ఫ్రెండ్స్. హల్వా కూడా ప్యాన్కి అంటుకోకుండా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది కదా. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందామండి. ఎవరికైనా ఇలాచీ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, నేనైతే వేయలేదు ఫ్రెండ్స్. కొబ్బరి అలాగే బెల్లం కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇలా స్వీట్లా చేసి పెడితే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరితో హల్వా రెడీ ఫ్రెండ్స్. ఇలాంటి సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీల కోసం చూస్తూనే ఉండండి అత్తమ్మ చేతి వంట. ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.